ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రైస్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 105వ కీర్తన 3-4 వచనములు. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఆమేన్. మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని ప్రతిదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం విని మీరు బలపడుతున్నారని నమ్ముచున్నాం. ఈరోజు కీర్తన గ్రంథము నుండి ఒక ప్రత్యేకమైన అంశం మనము చదివాం. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు, ఎవరైతే దేవుని స్తుతిస్తారో ఆయన పరిశుద్ధ నామమును కీర్తిస్తారు, అలాగే ఎవరైతే ఆయనను వెదుగుతారు వారు హృదయం ముందు సంతోషిస్తారు. ప్రతి వ్యక్తి కూడా సంతోషించాలని ఆశిస్తారు, కానీ దుఃఖపడాలి, ఇబ్బంది పడాలి, ఏడుస్తుండాలి, శ్రమల గుండా ప్రయాణం చేయాలి అని ఎవరు ఆశించరు. ఇక్కడ ఒక విశ్వాసి ఎల్లప్పుడూ సంతోషించాలి అంటే వాడు చేసిన పని రెండు. ఒకటి, దేవుణ్ణి కీర్తించాలి, దేవుని పరిశుద్ధ నామమును ఘనపరచాలి, ఆ నామమును బట్టి అతిశయించాలి. అంతే మాత్రము కాక దేవుణ్ణి వెదకాలి. హల్లెలూయా. వాక్య గ్రంథంలో అనేక సార్లు దేవుడు మాట్లాడతారు, ఆయన్ని వెదుకుమంటారు. దేవుణ్ణి మనము ఎలాగ వెదుగుతాము అంటే మనము ప్రార్థన ద్వారా వెదుగుతాం. మన ప్రార్థన చేయుట బట్టి ఆయనే మనకు దొరుకుతాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రార్థన జీవితం మనకు ఉండాలి అని మనము ఈరోజు గ్రహించాలి. చూడండి, వెదుకుట విషయంలో ఇక్కడ 3 మాటలు రాయబడింది. యెహోవాను వెదుకుడి అన్నారు, ఆయనే బలమును వెదుకుడి అన్నారు. అంతే మాత్రం కాక 3వది, ఆయనే సన్నిధిని నిత్యము వెదుకుడి అన్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం వెదకాలి, ఆయనే బలము వెదకాలి, అలాగే ఆయన సన్నిధిని వెతకాలి. అయితే మనం ఎలాగుంటున్నామో ఒకసారి మనం పరీక్షించుకుందాం. దేవుని సన్నిధిని ప్రేమించే వారుగా ఉన్నామా? ఎప్పుడు ఆరాధన జరుగుతుంది నేను వెళ్తాను, ఎప్పుడు మా సంఘంలో ఏదైనా కార్యక్రమం జరుగుతుంది నేను అక్కడ ఉంటాను అన్న ఆశ మనకున్నదా? అలాగే ఆయన బలము అనగా పరిశుద్ధాత్మ శక్తి పొందడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా, వెతుకుతున్నామా? ఈరోజు నేను పొందిన ఆత్మశక్తి సరిపోదు, ఇంకా నేను ఆత్మశక్తితో నింపబడాలి, ఇంకా నేను ఎదగాలి గనుక పరిశుద్ధాత్మ శక్తి కొరకు, పరిశుద్ధాత్మ బరములు కొరకు, పరిశుద్ధాత్మ ఫలము కొరకు మనం వెతుకుతున్నామా? ప్రార్థన ద్వారా దేవుణ్ణి వెతుకుతున్నామా? ఒకసారి పరీక్షించుదాం. ఎప్పుడైతే మనం ఆయనను వెతుకుతామో, ఆయన పరిశుద్ధ నామమును కీర్తిస్తాము, మనం ఎల్లప్పుడూ సంతోషముగా ఆనందంగా బ్రతకగలం. అట్టి కృపాదేవుడు మనకిచ్చునుగాక. ప్రార్థన. మహిమగల తండ్రి, నీకు స్తోత్రం ప్రభువ. మరొకసారి నీ సన్నిధికి వస్తున్నాం. మా జీవితంలో నువ్వు ఎంతగానే ఆశీర్వదించి నూతన దినము చూపించినందుకు స్తోత్రం. ఇంకాను మేము రోజు రోజుకే బలపడుటకు నీ వాక్యం ద్వారా మమ్మలను బలపరుస్తున్నావు, అందుకే నీకు స్తోత్రం. నీ బిడ్డలు ఈరోజు చేస్తున్న ప్రతి పనులు మీరు ఆశీర్వదించండి, వారి బిజినెస్లో దీవించండి, వారి ఉద్యోగంలో దీవించండి, వారి ప్రయత్నం అన్నింటిలో దీవించండి ప్రభా. వారు ఏ పని చేస్తున్నారో ప్రతి పనిలో దీవించి ఆశీర్వదించండి. చిన్న బిడ్డలు, యోవనస్తులు చదువుతున్న చదువులు దీవించి ఆశీర్వదించండి. అలాగే నిన్ను వెదికే వారుగా చేయండి, నీ నామము కీర్తించే వారుగా చేయండి. బిడలను బహుగా ఆశీర్వదించి బలపరిచి నడిపించుమని యేసు పుణ్యనామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.